ఏకకాలంలో రైతులకు 100 రూపాయల రుణమాఫీ చేస్తారని హామీ ఇచ్చి నేటికి చేయని టిఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ హెచ్చరించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చినశంకరంపేట మండల కేంద్రంలోని కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్యాంకుల్లో అసలు వడ్డీతో సహా అప్పు పెరిగిపోయి రైతులు వ్యవసాయ అవసరాల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారాల వద్దకు వెళ్లవలసి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, మండల అధ్యక్షులు యాదగిరి, ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, వనం నర్సింహులు, ఆకుల రాజు, ధర్మారెడ్డి, మధు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు 100 రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి ఇంతవరకు కూడా రుణమాఫీ చేయకపోవడం, రైతుల యొక్క ఖాతాలలో వచ్చినటువంటి డబ్బులను బ్యాంకుల వాళ్ళు ఎక్కడికక్కడ సీజ్ చేయడం, వాళ్లకు కావలసినటువంటి ఎరువులు గాని మరి విత్తనాలు గాని కొనాలంటే ఎంతో ఇబ్బంది జరుగుతా ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉన్నదో ఆ హామీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ప్రారంభం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు శంకరంపేట మండల హెడ్ క్వార్టర్ లో ప్రారంభం చేసినాం. మరి ఇది సంతకాల సేకరణ రాష్ట వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో అందరి రైతులతోటి సంతకాలు తీసుకుని మరి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు కన్విప్పు జరిగేటట్టు చేస్తా ఉన్నాం. మరి ఈ 100 రూపాయల రుణమాఫీతో పాటు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఫసల్ బీమా అంటే పంట బీమా ఏదైతే ప్రవేశపెట్టిందో మరి ఆ పంట బీమాను, ఆ ఫసల్ బీమాను కూడా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసినట్లయితే మరి మనం గత వారం 10 రోజుల నుంచి చూస్తా ఉన్నాం అకాల వర్షాలు రావడం వలన రైతు వేసినటువంటి పంట చేతికి రాక మరి ఎంతో నష్టం జరుగుతా ఉన్నది. ఈ నష్టాన్ని పూడ్చే విధంగా మనం ఏ పంటనైతే వేస్తున్నామో దానికి రావాల్సినటువంటి అమౌంట్ కు మరి ఇన్సూరెన్స్ చేసినట్లయితే రాష్ట్ర రథసారథి బండి సంజయ్ గారి పిలుపు మేరకు మరి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మరి కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మరి మెదక్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో మరి ఈ యొక్క రైతు రుణమాఫీ ఏదైతే 2018లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చలేదు కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమాను కూడా ఇక్కడ అమలు చేస్తలేదు కాబట్టి ఈ రెండు విషయాలపైన రైతు మరి ఈ యొక్క ఉద్యమాన్ని, సంతకాల సేకరణ ఉద్యమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున ఈ మెదక్ జిల్లాలో మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి అన్ని మండలాల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి ఇక్కడ చనిపోయినటువంటి 9000 మంది రైతులకు 1 రూపాయి కూడా మరి ఇయ్యనటువంటి ఈ యొక్క నరహంతక కేసీఆర్ గారు మరి పంజాబ్ లో పోయి మరి రైతులకు సాయం చేస్తానని పంజాబ్ లో 3 లక్షలు ఇచ్చొచ్చింది గాని ఇక్కడ 1 లక్ష రూపాయలు గాని 50,000 గాని ఈ యొక్క రైతులకు మరి ఏ విధంగా కూడా సాయం చేయని దుర్మార్గ పాలన అయ్యేలా ఈ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతుంది. ఏ కాలంతో అక్కడ మరి రైతులు పొలాలు నిన్న మొన్న నాటినటువంటి పత్తి విత్తనాలు గాని మరి